హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ని చెప్తున్నా. ఫస్ట్ ఇది ఇమేజెస్ కి సంబంధించింది. మనకి ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్స్ లో ఫిల్టర్స్ అనేవి ఎలా ఉంటాయో, అలాగే మన వెబ్ పేజెస్ లో ఇమేజెస్ కి ఫిల్టర్స్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నా, దాంట్లో ఎస్ఆర్సి అని చెప్పి ఒక ఇమేజ్ ని ఇచ్చాను, అండ్ దానికి సమ్ విడ్త్ ఇచ్చాను. స్టైల్లో ఇమేజ్ ని సెలెక్ట్ చేసి సమ్ విడ్త్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీనికి ఒక ఐడి ఇస్తున్నా, ఎఫ్ఐఎల్టిఆర్ అని ఒక ఐడి ఇస్తున్నా. సో ఇక్కడ నేను రెండు ఇమేజెస్ తీసుకుంటున్నా, ఒక ఇమేజ్ కి ఏమో ఫిల్టర్స్ అప్లై చేద్దాం, ఇంకొక దానికి ఫిల్టర్స్ అప్లై చేయట్లే. సో ఐడి ఫిల్టర్ అని తీసుకున్నాను కదా, దానికి ఇప్పుడు ఫిల్టర్స్ అప్లై చేద్దాం. సో ఇక్కడ ఫిల్టర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాంట్లో మనకి ఈ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, గ్రే స్కేలు, బ్లర్, ఇలా. సో నేను బ్లర్ యూస్ చేస్తున్నా. సో ఈ బ్లర్లో మనం సమ్ వాల్యూ ఇవ్వాలి, ఎన్ని పిక్సెల్స్ ఇవ్వాలి. సో నేను 3 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు చూసినట్టయితే నేను ఇమేజ్కి విడ్త్ అనేది 500 ఇస్తున్నా. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఫస్ట్ ఇమేజ్కి బ్లర్ అనేది వచ్చింది, ఎందుకు మనం దానికి ఒక్కదానికే బ్లర్ ఇచ్చాం. సో ఈ బ్లర్లో మనం ఎంత పిక్సెల్స్ ఇస్తే దానికి తగ్గట్టు బ్లర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, బ్లర్ రేడియస్. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్రైట్నెస్ అనే ఇంకొక ఫంక్షన్ ఉంది, మనకి ఆ ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో మనం నెంబర్ ఇవ్వాలి, సో ఇంటిజర్ నెంబర్ కానీ లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. సో 1.7, 7, 8 ఇలా మనకు నచ్చినట్టు ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ ఇమేజ్ ఏమో క్లియర్ గా ఉంది, ఈ ఇమేజ్ కి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ 2.8 ఇస్తున్నా. సో ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ దీంట్లోనే మనకి గ్రే స్కేల్ అనేది ఇంకొక మెథడ్ ఉంది, అది ఏం చేస్తుందంటే ఇమేజ్ కి గ్రే స్కేల్ కింద కన్వర్ట్ చేస్తుంది, అంటే గ్రే ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా నేను 2 అప్లై చేస్తున్నా గ్రే స్కేల్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇమేజ్ యొక్క కలర్ అనేది గ్రే కలర్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం వాల్యూ అనేది మనకి ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు, దానికి తగ్గట్టు ఆ ఇమేజ్ యొక్క గ్రే కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది మనకి వెబ్ పేజ్లో ఈవెంట్స్ అనేవి యాడ్ చేస్తాం కదా ఎలిమెంట్స్కి, ఆ ఈవెంట్ లిజనర్ ఓన్లీ ఒకసారే వర్క్ అవ్వాలి అని అంటే, సపోజ్ బటన్ క్లిక్ చేసినా, ఇన్పుట్ ఎంటర్ చేసినా, ఏమన్నా యొక్క యాక్షన్ ఒకసారి మాత్రమే జరగాలి అని అంటే, ప్రతిసారి ఆ ఈవెంట్ జరగకుండా ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే ఆ ఈవెంట్ జరగాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక స్పెషల్ ప్రాపర్టీని యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను బటన్ మీద సమ్ క్లిక్ అనే టెక్స్ట్ రాస్తున్నా. సో దీనికి ఒక ఐడి ఇస్తున్నా, ఈ ఐడి బీటీఎన్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ బటన్ మీద క్లిక్ అయినప్పుడు సమ్ యాక్షన్ అనేది జరగాలి, కానీ అది ఒక్కసారే జరగాలి అని అనుకుంటున్నా. సో ఇక్కడ నేను స్క్రిప్ట్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నా, జావా స్క్రిప్ట్ కోడ్ రాద్దాం. సో బటన్ ఎలిమెంట్ ని తీసుకున్నాం. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ బీటీఎన్. సో ఇప్పుడు మనం అలా ఒక్కసారి మాత్రమే జరగాలి అని అంటే మనం ఆ బటన్ సెలెక్ట్ చేసి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ద్వారా ఏ ఈవెంట్ జరగాలి ఒకసారో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వాలి. క్లిక్ అనిస్తున్నా. క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఫంక్షన్ అనేది జరగాలి అని అనుకుంటున్నాం కదా, ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ రాయాలి. సో ఇక్కడ నేను హ్యాండిల్ క్లిక్ అని రాస్తున్నా, ఒక ఫంక్షన్ రాస్తా తర్వాత. సో ఇప్పుడు దాని తర్వాత కామా పెట్టి ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి, వన్స్ అనే ఆ ఆబ్జెక్ట్ లో వన్స్ అనే ప్రాపర్టీ ఇచ్చి దాంట్లో ట్రూ అని రాయాలి, అప్పుడు మనకి ఆ ఈవెంట్ అనేది ఒక్కసారి మాత్రమే ఫైర్ అవుతుంది. సో ఇప్పుడు మనం హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్ రాయాలి. సో ఈ హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్ లో ఏం చేద్దాం అంటే, నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా కౌంటర్ అని, లెట్
క్లిక్ కౌంట్ అని ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా, దీంట్లో ఇనీషియల్ గా జీరో పెడుతున్నా. ఆ బటన్ క్లిక్ అయిన ప్రతిసారి ఆ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేసి కన్సోల్ లో ప్రింట్ చేద్దాం. సో కౌంట్ క్లిక్ క్లిక్ కౌంట్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 1 అండ్ కన్సోల్ లో దాన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఒక బటన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తున్నా, మనకి కౌంట్ వాల్యూ ఇక్కడ 1 అయింది. సో నేను ఒక వేరియబుల్ రాశాను కదా, ఇక్కడ పక్కన ఒక స్ట్రింగ్ రాస్తున్నా, క్లిక్ కౌంట్ అని రాస్తున్నా. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం క్లిక్ చేస్తున్నా, క్లిక్ కౌంట్ 1 అని వచ్చింది. మళ్ళీసారి క్లిక్ చేస్తున్నా మనకి రావట్లేదు. ఎందుకు అని అంటే మనం ఇక్కడ వన్స్ అనే ప్రాపర్టీలో ట్రూ పెట్టాం, అదే ఇక్కడ నేను ఫాల్స్ పెట్టినా అసలు ఆ అక్కడ ఆబ్జెక్టే రాయకపోయినా మనకి ఆ ఈవెంట్ అనేది ప్రతిసారి జరుగుతుంది అనమాట. అంటే ఈ క్లిక్ ఈవెంట్ జరిగిన ప్రతిసారి అక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఫాల్స్ పెట్టినా ఓకే, అసలు ఈ పారామీటరే ఇవ్వకపోయినా పర్వాలేదు. సో ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్లో దీన్ని పాస్ చేయకుండా ఉన్న సేమ్ ఎన్నిసార్లు క్లిక్ జరిగితే అన్నిసార్లు ఆ ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మనకి జరుగుతుంది. సో ఇక్కడ మనం యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్లో లాస్ట్లో ఒక ఆబ్జెక్ట్లో వన్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి దానికి ట్రూ అని ఇస్తే అప్పుడు ఒకసారి ఆ ఈవెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి బార్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ఎలిమెంట్కి బార్డర్ రేడియస్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం డిఫరెంట్ షేప్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక డివిజన్ తీసుకుంటున్నా, ఆ డివ్కి సమ్ స్టైల్ అనేది అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఈ డివ్ అనే ఎలిమెంట్కి విడ్త్ అనేది సమ్ ఇస్తున్నా 200 pixels, హైట్ 200 pixels ఇస్తున్నా. సో ఇప్పుడు నేను నార్మల్గా సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా దీనికి. సో ఇప్పుడు మనకి ఈ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు మనం దీనికి బార్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇందులో నార్మల్గా ఎక్కువగా ఏం యూజ్ చేస్తామని అంటే సమ్ పర్సంటేజ్ కానీ పిక్సెల్స్ కానీ ఒక వాల్యూయే యూజ్ చేస్తాం. సో ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేసాము, ఒక వాల్యూ ఇచ్చాము బార్డర్ రేడియస్ 50 pixels అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే టాప్ లెఫ్ట్ సైడ్, టాప్ రైట్ సైడ్, బాటమ్ లెఫ్ట్ సైడ్, బాటమ్ రైట్ సైడ్ 4 sides 50 pixels ఇవ్వమని చెప్పి చెప్తున్నట్టు. అలా కాకుండా మనం ఇక్కడ 4 values కూడా ఇవ్వచ్చు. ప్రతి చోట మనం ఇక్కడ మనం ఏదో ఒక మెజర్మెంట్ యూనిట్ అనేది ఇవ్వాలి, పర్సంటేజా, పిక్సెల్సా, ఆర్ఈఎమ్మా, ఈఎమ్మా అని. సో ఇప్పుడు నేను 4 values ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే టాప్ ఫస్ట్దేమో టాప్ లెఫ్ట్, తర్వాత టాప్ రైట్, తర్వాత బాటమ్ రైట్, తర్వాత బాటమ్ లెఫ్ట్ ఇలా. ఇప్పుడు మనం ఇదే ప్లేస్లో స్లాష్ పెట్టి మళ్ళీ ఇంకొక 4 values ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే టాప్ లెఫ్ట్ ఎక్స్ యాక్సిస్ వైజ్ ఫస్ట్ది, ఇటువైపు రాసినేమో వై యాక్సిస్ వైజ్. సో హారిజెంటల్గా వెర్టికల్గా బార్డర్ రేడియస్ ఎంత ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను సమ్ పర్సంటేజెస్ ఇస్తున్నా 70%. నెక్స్ట్ 40%, తర్వాత 40%, నెక్స్ట్ 80% ఇస్తున్నా ఫస్ట్ ఒకసారి. ఇలా వచ్చింది. ఇప్పుడు నేను స్లాష్ అని చెప్పి మళ్ళీ 4 values ఇస్తాను. ఈ 4 values ఏంటి అని అంటే వెర్టికల్గా ఎంత రేడియస్ అనేది అక్కడ కర్వ్ కింద రావాలి అని చెప్పి దీని మీనింగ్. ప్రతి కార్నర్లో
అంటే టాప్ లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ బాటమ్ రైట్, ఇదేమో హారిజంటల్ గా ఎంత రేడియస్ రావాలి, ఇదేమో వెర్టికల్ గా ఎంత రేడియస్ రావాలి అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వేరే షేప్ అనేది వచ్చింది ఫామ్ అయింది. సో ఇప్పుడు నేను విడ్త్ అనేది 100 pixels పెడుతున్నా. సో విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ పర్సంటేజెస్ కానీ పిక్సెల్స్ కానీ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, అది మార్చే కొద్దీ మనకి ఇక్కడ డిఫరెంట్ షేప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సిలా. సో ఇది దీని మీనింగ్ ఏంటి అని అంటే హారిజంటల్గా ఎంత బ్లర్ ఎంత రేడియస్ రావాలి కరువు, వెర్టికల్గా ఎంత రేడియస్ రావాలి అని చెప్పి ప్రతి దానికి ప్రతి కార్నర్కి మెన్షన్ చేస్తాం. ఇదేమో టాప్ లెఫ్ట్ హారిజంటల్ రేడియస్, ఇదేమో టాప్ రైట్ టాప్ లెఫ్ట్ వెర్టికల్ రేడియస్. సో ఇది టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ బాటమ్ రైట్ బాటమ్ లెఫ్ట్. సో ఇది కూడా అదే, కాకపోతే ఇదేమో హారిజంటల్గా రేడియస్, ఇదేమో వెర్టికల్గా రేడియస్ సెకండ్ స్లాష్ తర్వాత పెట్టింది. నెక్స్ట్ మనకి హెచ్టిఎంఎల్లో ప్రతి ఎలిమెంట్కి యాక్సెస్కి అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాక్సెస్కి అనే యాట్రిబ్యూట్ ఏం చెప్తుందని అంటే ఆ ఎలిమెంట్ని ఫోకస్ చేయడానికి కానీ లేకపోతే ఆ ఎలిమెంట్ని క్లిక్ చేయడానికి కానీ ఆ ఎలిమెంట్ని యాక్టివేట్ చేయడానికి కానీ ఒక షార్ట్ కట్ కీని ఇస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా, దీని యాంకర్ ట్యాగ్లో అమెజాన్ వెబ్సైట్ యొక్క లింక్ పెడుతున్నా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి amazon.com వెళ్తుంది, కానీ మనం దీని మీద క్లిక్ చేయకుండా కూడా దానికి ఒక షార్ట్ కట్ ఇచ్చి రాయచ్చు కాలమ్ ఒక యాంకర్ ట్యాగ్. సో దీనిలో టెక్స్ట్ అమెజాన్ రాస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్లో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు అమెజాన్ వెబ్సైట్కి వెళ్తుంది. సో నేను టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇస్తున్నా, అప్పుడు నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అయింది, ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, కానీ మనం దాని మీద క్లిక్ చేయకుండా ఒక షార్ట్ కట్ అనేది పెట్టుకోవచ్చు, అదే యాక్సెస్ కీ అనే ఒక యాట్రిబ్యూట్. దీంట్లో మనం లెటర్స్ ఇచ్చుకోవచ్చు, ఏ లెటర్ కానీ ఏ క్యారెక్టర్ కానీ ఇస్తామో. ఇప్పుడు నేను జి అని ఇస్తున్నా. మనం కీబోర్డ్లో మన బ్రౌజర్ బేస్ చేసుకుంది కంట్రోల్ ఆ క్యారెక్టర్ కంట్రోల్ జీ కానీ ఆల్ట్ జీ కానీ. సో ఇప్పుడు నేను నా మౌస్ అనేది ఇక్కడే ఉంది, కానీ నేను అది యాక్టివేట్ అయ్యేలా చేస్తున్నా, ఎందుకనంటే నేను కంట్రోల్ జీ ప్రెస్ చేస్తున్నా. సో నేను ఆల్ట్ జీని ప్రెస్ చేశాను. క్రోమ్లో అయితే ఆల్ట్ జీ అనమాట, క్రోమ్ కొన్ని బ్రౌజర్స్లో ఆల్ట్ కీబోర్డ్ ఆల్ట్ ప్లస్ షార్ట్ కట్కి, కొన్ని బ్రౌజర్స్లో కంట్రోల్ ప్లస్ ఆ షార్ట్ కట్కి. సో ఇక్కడ నేను చూసినట్టయితే మౌస్ అనేది ఇక్కడే ఉంది, కానీ ఆ అమెజాన్ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిపోయేలా చేయొచ్చు. నేను ఆల్ట్ జి అని నా కీబోర్డ్లో ప్రెస్ చేస్తున్నా, సో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ యాక్సెస్ కీ అనేది ఏ ఎలిమెంట్కైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ మనం ఫామ్ ఎలిమెంటు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకుందాం. ఇన్పుట్ టైప్ టెక్స్ట్కి నేను యాక్సెస్కి సో ఈ యాక్సెస్కి నేను హెచ్ అని ఇస్తున్నా. ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటున్నా పైన. సో దీనికి ఏమీ యాక్సెస్ కీ ఇవ్వట్లేదు, అండ్ దీనికి జస్ట్ నేమ్ అని టెక్స్ట్ రాస్తున్నా. సో ఇప్పుడు నేను నేము సిటీ అని 2 ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 2 ఇన్పుట్ బాక్సెస్ అనేవి వచ్చినాయి.
సో ఇనీషియల్ గా మనకి ఫోకస్ అనేది ఏ ఎలిమెంట్ లేదా లేదు, అంటే ఫోకస్ అంటే ఏంటి, దీని మీద మనం క్లిక్ చేస్తే ఎలా అయితే వస్తుందో దాన్ని ఫోకస్ అంటాం. కానీ నేను ఇక్కడ ఈ సెకండ్ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి యాక్సెస్ కి హెచ్ అని ఇచ్చాను. అంటే మనం వెబ్ పేజ్ లో ఆల్ట్ ప్లస్ హెచ్ క్లిక్ చేసినట్టయితే ఫోకస్ ఆటోమేటిక్ గా ఆ ఎలిమెంట్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి సిటీ అనే ఎలిమెంట్ మీదకి వచ్చేసింది. ఈ ఎలిమెంట్ మీదకైతే మనం అక్కడికి వెళ్ళాలి, కానీ ఆ ఎలిమెంట్ మీదకి డైరెక్ట్ గా ఒక షార్ట్ కట్ ఆల్ట్ హెచ్ అని ఇచ్చాము. హెచ్ అనేది కీ ఇచ్చాము, దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఆల్ట్ అనేది స్పెషల్ కీబోర్డ్స్ ఉంటాయి కదా, కీబోర్డ్ లో ఉంటాయి కదా ఆల్ట్ కీస్, వాటిని యూస్ చేసుకోవాలి. ఆల్ట్ ప్లస్ హెచ్ ఇక్కడ హెచ్ అనే కాదు, ఏదైనా ఇస్తే దాని ప్రకారం మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్ట్ ఐ ప్రెస్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. సో ఇది యూస్ఫుల్ టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.